వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా, నేను మీ శ్రావణి. తమిళనాడులో అత్యంత పవిత్రంగా భావించే మురుగన్కి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకుంటున్న వైనం సర్వత్రా హల్చల్ చేస్తుంది. కోరికలు తీరితే కోటి మొక్కులు చెల్లించుకునే వీర భక్తుల తమిళ ప్రజలు. అలాంటిది శ్రీ బాలమురుగన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అయితే ఈ పూజల్లో భక్తుల ఒంటి మీద పసుపు దంచే ఘట్టం ఇప్పుడు సర్వత్రా హల్చల్ చేస్తుంది. మామూలుగానే పసుపు దంచాలంటే కొన్ని గంటలు పడుతుంది. అలాంటిది మనుషుల ఒంటిపై రోలు ఉంచి పసుపు దంచడం సాధ్యమేనా? ఎస్, సాధ్యమే అంటున్నారు తమిళనాడు భక్తులు. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కృష్ణగిరి సమీపంలోని జగదేవి బాలమురుగన్ ఆలయంలో ఆడి కృతికై పండుగ సందర్భంగా భక్తుల ఛాతిపై రోలు పెట్టి అందులో పసుపు కొమ్మలు వేసి రోకలితో పసుపు కొమ్మలు దంచి ప్రసాదంగా భక్తులు అందిస్తారు. కృష్ణగిరి సమీపంలోని జగదేవి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలమురుగన్ ఆలయంలో 77వ ఆడి కృతిక ఉత్సవాల సందర్భంగా ఈ నెల 21న ధ్వజారోహణంతో మురుగన్ ఉత్సవాలు ప్రారంభించారు. ఇందులో భక్తులు వివిధ రకాలుగా పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం భక్తుల ఛాతిపై రోకలితో పసుపు దంచే కార్యక్రమం. ఇదేదో ఎక్కడో రహస్యంగా జరిగేది కాదు, తూతు మంత్రంగా గోప్యంగా జరిపించేది కాదు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ప్రజలంతా చూస్తుండగా ఊరేగింపుగా వెళ్తూ భక్తుల గుండెలపై రోలు పెట్టి పసుపు దంచే కార్యక్రమంగా బహిరంగంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో భక్తులను పారన్ అనే మంచంపై పడుకోబెట్టి ఛాతిపై రోకలతో పసుపును దంచిన తరువాత పసుపును భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఆ తర్వాత భక్తుల వెన్నుకు కొక్కేలను తగిలించి 40 అడుగుల ఎత్తుల్లో వేలాడదీసి శ్రీ బాలకుమారునికి పూలమాల వేసి కర్పూర హారతి ఇవ్వడం ఈ పూజా కార్యక్రమంలో చివరి అంకం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share and comment if you like the video. Pragna Media.